జ్యోతిషపత్రం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సావిత్రి రాస్తున్నారు. దుర్గా నివాస స్థానం ఎక్కడ తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బాహువు అనే పేరు కలిగిన రాజు వారాణసిని పరిపాలిస్తూ ఉండేవాడు. వారాణసి అంటే కాశీ. ఏ విధమైన కష్టాలు లేవు కాశీనగరంలో. ఏ విధంగానూ పంటలు పండకపోవడం లేదు, సుఖంగా పంటలు పండుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్య విధానం చాలా ఎక్కువగా ఉంది. కుటుంబంలో ఐకమత్యం చాలా ఉంది. అన్నీ సుఖంగా ఉన్నటువంటి వేళ తపస్సు ప్రారంభించాడు బాహు. 12 సంవత్సరాల వరకు అమ్మ ప్రత్యక్షం కాద. ప్రత్యక్షం అయ్యేంత వరకు తపస్సు మానని ఈయన చేస్తూనే ఉన్నాడు. 12 సంవత్సరాలు నిండాక ఆవిడ ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వుతూ, ఏ కోరిక లేదు కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు అంది ఆవిడ. నా రాజ్యం సుఖంగా ఉంది. ఈ సుఖంగా ఉండేటటువంటి ఈ రాజ్యాన్ని ఇలాగే శాశ్వతంగా నేను చూడాలి. అలా ఉండేలా చేయగలిగిన శక్తి నీకు ఒక్కటికి మాత్రమే ఉంది. అందుకోసం నువ్వు కోరిక కోరుకుంటున్నా. కోరిక లేకుండా మాత్రం తపస్సు చేయలే. ఏమిటి నీ కోరిక? ఒకే ఒక్కటమ్మా. నగరేత్రత్వయా మాత స్థాతవ్యం సర్వదా శివే, దుర్గాదేవీతి నామ్నా వై త్వం శక్తిరిహ సంస్థిత. అమ్మా, ఓ చిన్న కోరిక కోరుతున్నాను. అత్ర నగరే, ఈ కాశీనగరంలోనే, శివే, మంగళాలని కలిగించేటటువంటి దాన, స్థాతవ్యం సర్వదా, ఇక్కడే ఉండిపోను, ఎక్కడా ఉండడానికి వీల, నా కాశీనగరంలోనే ఉండాలి. ఎందుకని? నేను చాలా సుఖంగా ఉన్నాను, పంటలు చక్కగా పండుతున్నాయి, దాంపత్య అన్యోన్య భావం ఉంది, కుటుంబ ఐకమత్యం ఉంది, చక్కనైనటువంటి విధంగా వర్షాలు కురుస్తూ ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. ఈ సుఖంగా ఉండే విధానమే కొనసాగింపబడుతూ ఉండాలి కాబట్టి నగరేత్రత్వయా మాత తల్లి, ఇక్కడే ఉండిపో. ఏ పేరుతో ఉంటాను అంటావేమో? దుర్గాదేవీతి నామ్నా వై, దుర్గాదేవి అనే పేరుతో మాత్రమే ఉండాలి. త్వం శక్తి ఇహ సంస్థిత, శక్తిస్వరూపిడిగా ఇక్కడ మాత్రమే ఉండిపోవాలి ఈ నగరంలోనే. నువ్వు శక్తిస్వరూపిడిగా ఉన్నావనుకో, ఆ శాక్త విధానంతో ఉన్నావనుకో, ప్రపంచంలో ఉండేటటువంటి ఏ ప్రజలు కూడా ఇంకో రకమైన ఆలోచనకి రారు కాబట్టి ఇదే విధమైన పద్ధతి కొనసాగుతూ ఉంటుంది కాబట్టి కాశీనగరాన్నే నివాస స్థానంగా చేసుకుని ఈ ఉన్నటువంటి సౌఖ్యం చెదిరిపోకుండా ఉండేలా చూడు చాలు. అంతకంటే నేను ఇవాడికి సహజంగా తల్లి కానీ తండ్రి కానీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నువ్వెందుకమ్మా ఎక్కడికో పెడతానంటావు ఎందుకు? వేరే ఊరు ఎందుకు? మేము సుఖంగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా, మన ఇంట్లోనే ఉండిపో, నువ్వు ఇక్కడే ఉండి హాయిగా పిల్లల్ని చూసుకో. నాన్న, నువ్వు ఇక్కడే ఉండిపో, హాయిగా విశ్రాంతి తీసుకో, ఉద్యోగం అయిపోయింది కదా, అక్కడి నుంచి పదవి విశ్రాంతి తీసుకున్నావు కదా, ఉండిపో అని నిజమైనటువంటి శ్రద్ధ భక్తి ఉన్నటువంటి పిల్లలు ఎలా అయితే తల్లిదండ్రులని ప్రార్థిస్తారో అలాగే బాహు అనే రాజు ప్రార్థించి, అమ్మా నువ్వు ఇక్కడ ఉండిపో, అమ్మా ఎప్పుడూ నువ్వు ఇక్కడే ఉండు, ఇంకో చోటికి వెళ్ళకు, నీ పేరు కూడా దుర్గాని పెట్టుకుని ఇక్కడ ఉండిపో, ఎంత అదృష్టవంతునేను అన్నాడు. అంచేత దుర్గమ్మ నివాస స్థానం ఎక్కడ అంటే కాశీనగరమే. ఆ కాశీలో ఉన్నటువంటి దుర్గే తరువాత మిగిలినటువంటి ప్రదేశాలకు వెళ్ళింది తప్ప మొట్టమొదట కాశీ మాత్రమే దుర్గాదేవికి నివాస స్థానం, అనుమానం ఏమాత్రమూ లేదు. చాలా